ఈ పిక్చర్ లో కనిపిస్తున్న వ్యక్తి పేరు హరికెల్లా హజ్జప్ప ఇతనికి 68 సంవత్సరాలు ఇతను కర్ణాటక స్టేట్ లోని సౌత్ కన్నడ డిస్ట్రిక్ట్ లో నాయపూడు అనే ఒక గ్రామంలో జన్మించాడు అయితే అసలు ఈ వ్యక్తి ఎవరు ఎందుకని ఈ వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి అంటే రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ 2020 ఇయర్ గాను పద్మ అవార్డ్స్ నైతే ప్రకటించింది అందులో 7 సెలబ్రిటీస్ కు వచ్చేసి పద్మ విభూషణ్ అలానే 16 పర్సన్స్ కు వచ్చేసి పద్మభూషణ్ అలానే 118 పర్సన్స్ కు వచ్చేసి పద్మశ్రీ అవార్డ్స్ అయితే లభించాయి ఆ 118 పర్సన్స్ ఎవరైతే పద్మశ్రీ అవార్డ్స్ తీసుకున్నారో అందులో ఈ హరికెల్లా హజ్జప్ప కూడా ఒక పర్సన్ అయితే ఈ పద్మశ్రీ అవార్డ్ లభించిన హరికెల్లా హజ్జప్ప అసలు ఏం చేస్తాడో తెలుసా ఫ్రూట్ సెల్లర్ అంటే పండ్ల వ్యాపారి అయితే ఒక పండ్ల వ్యాపారికి ఎందుకని పద్మశ్రీ అవార్డ్ ఇచ్చారంటే తను చేసిన మంచి పని వల్లనే ఈ పద్మశ్రీ అవార్డ్ అయితే లభించింది ఈ హరికెల్లా హజ్జప్పకి చిన్నప్పటి నుంచి కూడా చదువు అంటే చాలా ఇష్టం కానీ తన ఫ్యామిలీ సిట్యుయేషన్ వలన తనకి 10వ సంవత్సరం నుంచి కూడా తను బత్తాయి పండ్లని అమ్మి ఆ డబ్బుతో తన ఇంటిని అయితే పోషించేవాడు సో ఆ విధంగా తనకి చిన్నప్పటి నుంచి కూడా చదువు మీద ప్రేమ ఉన్నా కూడా చదువుకోలేని సిట్యుయేషన్స్ లో తనైతే ఈ వ్యాపారాన్ని కొనసాగించాడు అయితే ఎవరైతే చదువుకోకుండా అంటే చదువుకోవడానికి డబ్బులు లేకుండా ఇంటి దగ్గరే ఉంటారో వాళ్ళ కోసమని ఇప్పటి వరకు హరికెల్లా హజ్జప్ప దాచిపెట్టిన మనీని మరియు దానికి తోడుగా కొంత మొత్తం మనీని లోన్ గా తీసుకొని ఒక స్థలాన్ని కొన్నాడు ఆ స్థలంలోనే దక్షిణ కన్నడ జిల్లా పంచాయత్ హైయర్ ప్రైమరీ స్కూల్ ని అక్కడైతే స్థాపించాడు సో ఆ స్కూల్లో ఉండే ఉపాధ్యాయులకు కూడా ఈ హరికెల్లా హజ్జప్పనే తన సొంత డబ్బునైతే ఇస్తూ ఉంటాడు అయితే ఇతనికి కేవలం ఆ బత్తాయి పండ్ల మీద వచ్చే మనీతోనే ఈ స్కూల్ ని మరియు ఉపాధ్యాయులని అయితే పోషిస్తున్నాడు సో ఎంతో గొప్ప వ్యక్తి కదా ఈ హరికెల్లా హజ్జప్ప పేరు మీద సోషల్ యాక్టివిస్ట్ అయిన ఇస్మాన్ పజీరా ఒక పుస్తకాన్ని కూడా రాశాడు ఆ పుస్తకం పేరు వచ్చేసి హరికెల్లా హజ్జప్ప జీవన చరిత్రే అనే బుక్ నైతే రాశాడు అలానే మంగళూరు యూనివర్సిటీలోని ఫస్ట్ ఇయర్ బీకామ్ సిలబస్ లోని నుడివని కన్నడ టెక్స్ట్ బుక్ లో ఇతని లైఫ్ గురించి ఒక లెసన్ కూడా ఉంది అలానే హరికెల్లా హజ్జప్పకి ఎన్నో అవార్డ్స్ అయితే లభించాయి ఆ అవార్డ్స్ ని ఒకసారి చూసుకుంటే కన్నడ లాంగ్వేజ్ న్యూస్ పేపర్ అయిన కన్నడ ప్రభ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే ఇచ్చింది మరియు రియల్ హీరోస్ అవార్డు ని సిఎన్ఎన్ ఐబిఎన్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ కలిపి ఈ అవార్డును అయితే ఇచ్చాయి అలానే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఒక ఆర్టికల్ ని కూడా పబ్లిష్ చేసింది ఆర్టికల్ ఏంటంటే అన్లిటర్డ్ ఫ్రూట్ సెల్లర్స్ ఇండియన్ ఎడ్యుకేషన్ డ్రీమ్ అని నవంబర్ 2012 లో ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేసింది సో ఫైనల్ గా చూసుకుంటే ఇండియాలోనే ఫోర్త్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన పద్మశ్రీ అవార్డు 2020 లో మన హరికెల్లా హజ్జప్పకి అయితే లభించింది అయితే హరికెల్లా హజ్జప్పకి చూసుకుంటే ఇద్దరు కూతుర్లు అయినా కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళ గురించి ఆలోచించకుండా ఎవరైతే డబ్బు లేకుండా చదవడానికి ఇబ్బంది పడుతుంటారో వాళ్ళ కోసమని ఒక స్కూల్ అయితే నిర్మించాడు ఇప్పటికీ తనకి 68 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ తను పండ్ల వ్యాపారం చేస్తూ అందులో వచ్చిన డబ్బు మొత్తాన్ని కూడా ఆ స్కూల్ కే కేటాయిస్తూ ఉన్నాడు మన దగ్గర 100 రూపాయలుంటే అందులో 1 రూపాయి కూడా సహాయం చేయడానికి మనమైతే ఆలోచిస్తాం ఈ హరికెల్లా హజ్జప్ప మాత్రం తనకి సంబంధమే లేని విద్యార్థుల గురించి మరియు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి తనకు వచ్చే మనీతోనే ఆ స్కూల్ బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే ఏంటి అలానే అందులో ఉన్న విద్యార్థులకి మరియు ఉపాధ్యాయులందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలను అయితే కల్పిస్తున్నాడు సో మనం కూడా ఇలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా కొన్ని మంచి పనులు అయితే చేయాలి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ భారత్ మాతా కీ జై